అందరికీ నమస్కారం ఇప్పుడు మన వినబోయే కథ పరిష్కారం రచన వలివేటి నాగచంద్రావతి గారు చేతిలోని ఫోన్ రెస్ట్ మీద పెట్టేస్తూ తాతగారు వస్తున్నారు అని చెప్పి హడావిడిగా వెళ్ళబోతున్నదల్లా ఆగింది సుమిత్ర గదిలో మీ ఇద్దరి బుక్స్ ఆ పెద్ద కబ్బోట్లు సర్దేసుకోండి చిన్నది తాతగారి బట్టలకి మందులు అవి పెట్టుకోవడానికి సరిపోతుంది స్టడీ టేబుల్ పక్కన మీ మంచాలు ఉన్నాయి కదా తాతగారికి అటువైపు కాకుండా కిటికీ పక్కన వేస్తాను మంచం మీకు అడ్డం లేకుండా సరేనా అంది వంటింట్లోకి వెళ్ళబోతు పిల్లలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు ఎప్పుడో ఒకసారి చుక్క రాలినట్టు చూడటానికి వచ్చి ఎప్పుడొచ్చినా దేవత సాల గ్రామాలు అంటూ ఒక్క రోజుకు మించి ఉండకుండా వెళ్ళిపోయే తాతగారు పర్మనెంట్గా మంచము బట్టలు మందులు అన్నక్కేసి కళ్ళు ఎగర ఎగరేసింది సుష్మ సంగతి ఏమిటి అన్నట్టు కాముగా చూసి గదిలోకి వెళ్ళిపోయాడు సురేష్ చేతిలో పుస్తకాలు సోఫాలో గిరవాటేసి తల్లి వెనకనే వంటింట్లోకి దూసుకెళ్ళింది సుష్మ ఎన్నాళ్ళు ఉంటారే తాతగారు ఏమిటా ప్రశ్న మర్యాద లేకుండా చురుగ్గా చూసింది సుమిత్ర అంతలోనే చల్లబడిపోయి ముందు కాళ్ళు చేతులు కడుక్కోరండి హార్లిక్స్ కల్పిస్తాను అంది స్టవ్ వైపు తిరిగి సుష్మ కదలలేదు ముందు నేను అడిగిందానికి చెప్పు సుమిత్ర కూతురి వంక నిదానించి చూసింది పిల్లలు పంతగించినప్పుడు చాలా ఓపిక్గా ఉంటుంది ఆమె తాతగారు పెద్దవారయ్యారు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు ఇప్పుడు బామ్మ కూడా లేరు తెలుసు కదా అందుకే నాన్న వెళ్ళారు ఆయన్ని తీసుకొచ్చేయటానికి ఆగి ఆయన ఇక వెళ్ళరు మనతో పాటే ఉంటారు తల్లి అంత వివరంగా చెప్పిందంటే అది నిర్ణయం అయిపోయిన సంగతి అన్నమాట సుష్మ మెదలకుండా వాష్రూమ్కి వెళ్ళొచ్చి తల్లిచ్చిన కప్పులు రెండూ తీసుకుని గదిలోకి వచ్చేసింది ఆయన ఇక్కడే మనతో పాటే ఉండిపోతారట సురేష్ ఒక్కసారి కళ్ళెత్తి చెల్లెలకేసి చూసి ఊరుకున్నాడు అంతే వీడెప్పుడు ఇంతే నా మాట అంటే మహా నిర్లక్ష్యం మొహం చిట్లించింది సుష్మ ఉండటం అంటే ఎక్కడో కాదు నాయన మన గదిలో మన గదిలో వెటకారంగా నొక్కి చెప్పింది షటప్ ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు సురేష్ నాకు అస్సలు ఇష్టం లేదు ఆయన ఇక్కడ ఉండటం అప్పటికి అర్థమైంది సుష్మకి ఆ కారణంగానే అన్న కోపంగా ఉన్నాడని అవును కూడా అంది విచారంగా నా గదిలో నువ్వు ఉండటమే నాకు ఇష్టం ఉండదు మళ్ళీ అమ్ముసలాడొకడా పైగా పర్మనెంట్గా అన్నాడు సురేష్ దూకుడుగా దెబ్బతిన్నట్టుగా చూసింది సుష్మ సురేష్ వెంటనే గ్రహించేశాడు తన నోరు జానానని చప్పున స్వరం లబ్జుగా మార్చి ఆహా నువ్వంటే నా చెల్లివి ఇంట్లో మెంబర్వి స్టడీస్లోనన్నా దేనిలోనన్నా షేర్ చేసుకుంటూ ఉండచ్చు మధ్యలో ఆయన ఎవరు అన్నాడు పాపం సుష్మ కాస్త మెతక వెంటనే సమాధాన పడిపోయి అన్నను క్షమించేసింది నిజమే అన్న అంది మద్దతు ఇస్తూ మనమిద్దరమే అనుకో ఏవో గేమ్స్ ఆడుకుంటాం కంప్యూటర్లో ఎన్నో మాట్లాడుకుంటాం సినిమాల గురించి ఆయన ఉంటే ఎంత ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అవును దగ్గుల మందులు వాసనలు సుష్మ వెగటు ముక్తాయింపు నీకు తెలుసా ఈ ఓల్డ్ మ్యాన్ దగ్గర ఓల్డ్ ఉమెన్ దగ్గర ముసలి కంప కొడుతుందని యాక్ అని సుష్మ వికారంగా ముఖం పెట్టింది ఇక దీపాలు పెట్టే వేళ పరంధామయ్య గారిని వెంటబెట్టుకుని వచ్చాడు మాధవరావు సంభ్రమంగా ఎదురు వెళ్ళింది సుమిత్ర భర్త చేతిలోని సూట్ కేసు అందుకుని చిరునవ్వుతో మామగారిని మావయ్య అని పలకరించింది మామగారంటే చాలా గౌరవం అభిమానం సుమిత్రకి ఆయన శాంత స్వభావం కూతుర్ని పిలిచినట్టు తల్లి అనో అమ్మ అనో పిలవటం ఎంతో నచ్చుతాయి ఆమెకి ప్రయాణంలో అలిసి వచ్చిన భర్తకి మామగారికి కావాల్సినవి అందిస్తూ అమరుస్తూ పూర్తిగా పనిలో మునిగిపోయింది సుమిత్ర అయినా కూడా పిల్లల తీరు ఒక కంట కనిపెడుతూనే ఉందామే తండ్రి తాత ఇంట్లోకి రాగానే హాల్లో ఉన్న వాళ్ళల్లా ఏదో కొంప మునిగిపోయినట్టు గదిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు తండ్రి పిలిస్తే యువతలకు వచ్చి సుమిత్ర చాటుగా కళ్ళెర్ర చేస్తే హాయ్ చెప్పారు రెండు నిమిషాలు మొక్కుబడిగా తాతగారి పక్కన కూర్చున్నారు ఆయన అడిగిన వాటికి పొడి పొడిగా జవాబులు ఇచ్చారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు మామగారు మనసు ఇక్కడ ఏ విధంగా నొచ్చుకోకుండా చూసుకోవాలని కొన్ని కానీ ఈ పిల్లలేమిటి కొద్దిగా కలవరపడింది సుమిత్ర రాత్రి అందరికీ ఒకేసారి భోజనాలు ప్లేట్లు పెట్టింది టేబుల్ పైన సురేష్ రాలేదు రికార్డు రాస్తున్నానమ్మా రేపే సబ్మిట్ చేసేయాలి నేను తర్వాత తింటాను మీరు కానివ్వండి అన్నాడు నేను అన్నయ్యతో పాటే తింటాను గారం పోయింది సుష్మ సుమిత్ర మరోసారి బలవంతం చేయబోతే చదువుకొనిలే అమ్మ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని వారించారు పరంధామయ్య రాత్రిళ్ళు విడివిడిగా భోంచేసే అలవాటు ఆ ఇంట్లో ఎప్పుడూ లేదు కొంచెం అనుమానంగా సుమిత్ర వైపు చూశాడు మాధవరావు అంతే అనుమానంగా భర్త వైపు చూసింది సుమిత్ర రెండు రోజుల్లోనే ఆ సంశయం నిజమే అని నిర్ధారణ అయింది పరంధామయ్య రాకను వాళ్ళిద్దరూ ఇష్టపడటం లేదు ఇలాంటివి నోరు తెరిచి ముఖమే చెప్పక్కర్లేదు ఆయన రాగానే మాటలు ఆపేసి మొహం పక్కకు దిప్పుకోవడం చాలు పనున్నట్టు లేచిపోవటం చాలు ఆయన పిలిస్తే వినట్టు నటించడం చాలు ఆయన వస్తువుల్ని తాగిన గ్లాసు సైతం తాకరానివి అన్నట్టుగా ముట్టుకోకపోవటం చిరాకు పట్టడం చాలు పది రోజులు గడిచిన పిల్లల్లో అదే విముఖత అదే అయిష్టత సుమిత్ర చాలా బాధపడింది అత్తమ్మ పోయినప్పటి నుంచి పిలుస్తున్నాం ఇంతకాలానికి మన దగ్గర ఉండడానికి ఒప్పుకున్నారు మావయ్య ఆయన్ని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలని నేను అనుకుంటూ ఉంటే వీళ్ళేమిటండి ఇలా పెడమొహం పెడుతున్నారు వాపోయింది భర్త దగ్గర ఎందుకంటే ఆయనతో అట్టే చనువు లేదు కాబట్టి చూడు సుమిత్ర పిల్లలు నాన్నని మనలో ఒకరిగా చూడటం లేదు అంటే వాళ్ళ తప్పేముంది చెప్పు ఇంతకాలం నాన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కేవలం చుట్టపు చూపే కదా ఉన్నట్టుండి ఆయన్ని తీసుకొచ్చేసి మా పేరెంట్స్ కూడా మన ఫ్యామిలీయే వాళ్ళు మనతో పాటే ఉంటారు అని మనం అంటే వాళ్ళు జీర్ణించుకోద్దా అన్నాడు ఆనందరావు భర్త మాటలు పిల్లల్ని సమర్థిస్తున్నట్టు ఉన్నా దానిలో నిజమున్నట్టే ఉంది నిట్టూర్చింది సుమిత్ర ముందు నుంచి పెద్దవాళ్లతో కలిసి ఉండకపోవటం అనుబంధాలు ఏర్పడకపోవటం వల్లే పిల్లలు ఇప్పుడు ఇలా వాళ్ళంటూ అంటే సహించలేకపోతూ ఉండొచ్చు వాళ్ళంటే దూరం పెడుతూ ఉండొచ్చు ఆ మాట నిజమే కావచ్చు కానీ కుటుంబం అంతా కలిసి ఉండటం అనేది ఈ కాలంలో అందరికీ ఎలా సాధ్యపడుతుంది ఉద్యోగరీత్యా తాము జిల్లాలే కాదు ఒకసారి రాష్ట్రం కూడా దాటారు సొంత ఊరు సొంత ఇల్లు పొలము పుట్ర అత్తమ్మ మావయ్య గ్రామాన్ని వదిలి రాలేదు అక్కడి నుంచి పిల్లలు ఊహ తెలిసినప్పుడు పల్లెటూరు ఇల్లు ఇల్లంటే ఉత్సాహపడేవారు ఎదిగే కొద్దీ ఆ సరదా తగ్గిపోయింది కేబుల్ సరిగ్గా రాదు నెట్టు లేదు డొక్కు సినిమా థియేటరు అంటూ సణుగుడు గుణుగుడు రెండు రోజులు ఉండటానికి బ్రహ్మ ప్రళయం అయ్యేది రాను రాను పిల్లల మూలంగా దూరాభారం అయిపోయి తాము కూడా రాకపోక కొంత పరిమితం చేసుకోక తప్పలేదు సహజంగా జరిగిపోయిన పరిణామం అది అని మరోసారి నిట్టూర్చింది సుమిత్ర అది సరే ఇప్పుడు ఏమి చేయటం మనము తొందరపడ్డామేమోనని ఇప్పుడు అనిపిస్తాం సుమిత్ర ముందే మనం పిల్లల వైపు నుంచి కూడా ఆలోచించాల్సింది వ్యక్తత వస్తున్న పిల్లలు ప్రైవసీ కోరుకోవటం సహజం ఇంకో బెడ్రూమ్ కూడా ఉంటే ఈ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ చేయవచ్చు అనుకుంటున్నాను కానీ ఈ సిటీలో అన్ని సౌకర్యాలతో త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అంటే సామాన్యం కాదు నా బడ్జెట్లో దొరకటం ఇంకా కష్టం చూద్దాం మరీ అడ్జస్ట్ కాకపోతే ఇంకోకి ఇల్లు దొరికేదాకా నాన్నను మళ్ళీ ఊరికి పంపించేద్దాం దగ్గరే కాబట్టి వెళ్ళి చూస్తూ ఉండొచ్చు ఏం చేయగలం ఇంకా తనకు తోచిన పరిష్కారం చెప్పేసి సుమిత్ర మొహం బిగుసుకోవటం చూసి పోని ఇంకో దారేమో ఉందేమో నువ్వే చెప్పు అంటూ నేను నిస్సహాయుణ్ణి అన్నట్టు చేతులు దులిపేసుకున్నాడు మాధవరావు సుమిత్రకి భర్త ఎస్కేపిజన్ నచ్చలేదు మామయ్యతో పిల్లలకు అంత సాన్నిహిత్యం లేకపోవచ్చు మనకున్నది కదా ఒరే మిమ్మల్ని మేము ఎంత కంటికి రెప్పలా కాచుకుంటున్నామో మమ్మల్ని మా అమ్మ నాన్న అలాగే అపురూపంగా చూసుకున్నారా ఇప్పుడు వాళ్ళ అవసరం తీరిపోయింది కదా అని ఏదో సామెది చెప్పినట్టు తెప్ప తెగలేయటం తప్పురా అని పిల్లలకి బుద్ధి వచ్చేలా చెప్పద్దు పైగా పద్నాలుగేళ్ళు ఒకరికి పదహారేళ్ళు ఒకరికి వచ్చాయో లేదో ఆ కుర్రవేదవాళ్ళకి ప్రైవసీలు వ్యక్తిత్వాలు అంటూ వకాల పుచ్చుకోవటం ఒకటే మనసులోనే విసుక్కుంది సుమిత్ర అసలు ఆ దంపతుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే మాధవరావు బుద్ధితో ఆలోచిస్తాడు పరిస్థితులకి ఏం చేస్తామని రాజీ పడిపోతాడు సుమిత్ర అలా కాదు మనసుతో ఆలోచించి మదన పడుతుంది ఆమెకు అత్తవారిలన్నా అత్తమామలన్నా ఒకలాంటి సాఫ్ట్ కార్నర్ ఉంది సుమిత్రకు తల్లి లేని కారణంగా పూరుళ్ళు బాలింతతనం అంతా అత్తగారింట్లోనే నడిచింది ఆ సమయంలో అత్తమ్మ తనెంత శ్రద్ధగా అపురూపంగా చూసుకునేదని పథ్యం పానం అంటూ తల్లిలాగే ఎన్నో ఉపచారాలు చేసేదని మామయ్య మాత్రం తనన్నా పిల్లలన్న ఎంత వాత్సల్యమో ఆ పల్లెటూరులో కూడా తమకు అన్ని సౌకర్యాలు అమర్చిపెట్టాలని ఎంత తాపత్రయపడేవారో వారి ఆప్యాయతలు ఎప్పుడు తలుచుకున్నా మనసు ఉప్పొంగిపోతుంది సుమిత్రకి మనం కన్నవాళ్ల కోసం ప్రాణాలన్నా ఇచ్చేస్తామే మనని కన్నవాళ్ళని కొంచెం ఆదరించుదామంటే ఎన్ని అవాంతరాలు ఎన్ని అభ్యంతరాలు ఆఫీస్ పని మీద ఒక పది రోజుల పాటు ఢిల్లీ వెళ్తున్నాడు మాధవరావు అతని ప్రయాణానికి కావలసినవన్నీ సిద్ధం చేస్తూ తలమునకలుగా ఉంది సా సుమిత్ర ఆదివారం ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు తండ్రి ఫైల్స్లో ముఖ్యమైన కాగితాలవి సరిచేసుకుంటూ ఉంటే పక్కన చేరి వాళ్ళకి ఢిల్లీ నుంచి తెచ్చి పెట్టాల్సినవన్నీ ఏకరువు పెడుతున్నారు తప్పకుండా తీసుకురావాల్సిందే వంకలు చెప్పకూడదు అంటూ బ్రతిమలు అడుతున్నట్టుగా బెదిరిస్తున్నారు నేను కూడా మన ఊరు వెళ్దాం అనుకుంటున్నాను మాధవ సుమిత్ర తెచ్చిన కాఫీ కప్ అందుకుంటూ అన్నారు పరంధామయ్య గారు గతుక్కుమంది సుమిత్ర నిన్న సురేష్ ప్లీజ్ తాతకి నాతో పాటు వడ్డించకమ్మా ఆయన అట్లా జుర్రుకుంటూ తింటుంటే నాకు అసహ్యం అని తనతో అనటం వినలేదు కదా అప్పటికి పిల్లల ఇష్టం ఆయన దగ్గర బయటపడకుండా శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంది కానీ మాధవరావు మొహం కూడా వివరణమైంది చేయకూడని నేరం తెలిసి కూడా చేస్తున్నట్టు అతను మొహం పారిపోయింది తను భోపాల్లో చదువుకునేవాడు ఆ రోజుల్లో సెలవులకు వచ్చి వెళ్తున్నప్పుడు ఎంతో ఆర్తిగా అడిగేవాడు నాన్న మళ్ళీ ఎప్పుడొస్తావు మాధవ అని అంత ఆరాటంగా ఇప్పుడు తను అడగలడా అది తనకే కృత్రిమంగా అనిపించదు ఈ పది రోజులు ఆగండి నాన్న నేను వచ్చాక తీసుకెళ్తాను మిమ్మల్ని తలవాల్చి మెల్లగా అన్నాడు మాధవరావు సుమిత్రలోనూ అదే అపరాధ భావం ముసలితనంలో ఒంటరితనం ఘోరమైన శాపం సుమిత్ర అనేది అత్తగారు మామగారి వదిలి ఒక్కరోజు కూడా ఎక్కడా ఉండేది కాదావిడ ఇప్పుడు అత్తమ్మ తోడు లేని ఆ ఇంట్లో బిక్కు బిక్కుమంటూ మామయ్య ఒక్కరు ఆ శాపాన్ని అనుభవిస్తుంటే ఏ లోకాన్ని అత్తమ్మ క్షమిస్తుందా అతన్ని మనసు వికలమైపోతోంది సుమిత్రకి భర్తకి వీడుకొని చెప్పి పంపించింది ఆలోచనలతో మనసు మనసులో లేదు ఆ పరధ్యానంలోనే వంట మొదలుపెట్టింది సుమిత్ర అన్యమనస్కంగా చేసే పని సవ్యంగా ఎలా పూర్తవుతుంది పాలు పొంగాయి కూర మాడింది పప్పు అడుగంటింది చిరాకు పడుతూ పచ్చడి కోసం మిక్సీలో ముక్కలు వేసింది పరాగ్గా పవర్ ఆన్ చేసింది తడి చేత్తో పైగా ముందే లూజు లూజుగా ఉన్న ఆ స్విచ్ని ఏమవుతుంది షాక్ హస్తం ఏదో లాగి విసిరేసినట్టు గోడ గుద్దుకుని కింద పడిపోయింది సుమిత్ర దబ్మన్న పెద్ద శబ్దానికి హాల్లో పేపర్ చూస్తున్న పరంధామయ్య గారు గదిలో వాదులు ఆడుకుంటున్న సుష్మా సురేష్ హడలిపోతూ వంటింట్లోకి పరిగెత్తారు స్పృహ లేదు సుమిత్రకి తలలోంచి రక్తం నిశ్చేస్తులయ్యారు ముగ్గురు పరంధామయ్య గారే ముందు తేరుకున్నారు చప్పుల దగ్గరికి వెళ్ళి నాడి చూశారు తెలివి తప్పిందంతే మొహాన నీళ్లు చిలకరించారు మూలిగింది సుమిత్ర ఊపిరి పీల్చుకున్నారు ఆయన పిల్లల్లో అప్పుడొచ్చింది చైతన్యం సుష్మ పెద్దగా ఏడుపు మొదలెట్టింది సురేష్ పరిస్థితి అంతకు తక్కువగా ఏం లేదు అస్తవ్యస్తంగా పడి ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలేదేమో తాతను చుట్టుకుపోయింది సుష్మ ఆసరా కావాలన్నట్టు ఆయన భుజం మీద తలవాల్చాడు సురేష్ పిల్లలిద్దరిని రెండు చేతుల పొదువుకుని పర్వాలేదు నాన్న భయం లేదు తల్లి అంటూ ఆత్మీయంగా వెన్ను నిమిరారు పొరంధామయ్య గారు ఆ సమయంలో ఆ బాహుబంధం వారికి ఒక గొప్ప ఆలంబన ఇవ్వటమే కాదు వారిలోని పరాయి భావాన్ని పూర్తిగా చెరిపేసింది ఎన్ని శిశిర వసంతాలనో దాటిన వయస్సు పరంతామయ్య గారిది ఎన్ని కష్టసుఖాలను చవిచూసిన అనుభవం అయింది త్వర త్వరగా కర్తవ్య నిర్వహణలో పడిపోయారు ఆయన షాక్ వల్ల శరీరం ముద్దుబారు ఉంటుంది సుమిత్ర మూలుగుతోంది కానీ లేవలేకపోతుంది పిల్లల సాయంతో ఆమెను ఎలాగో మంచం మీదకి చేర్చారు తలకు తగిలిన గాయాన్ని శుభ్రం చేసి కట్టుగట్టారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న డాక్టర్ గారిని పిలుచుకొచ్చి పరీక్ష చేయించారు ప్రమాదం లేదనిపించుకున్నారు ఫోన్ చేసిన మాధవరావుకి సుమిత్ర కాస్త నలతగా ఉందని చెప్పి ఆందోళన పడద్దు నేనున్నాను అని భరోసా ఇచ్చారు అంతా బానే ఉంది కానీ వారం రోజుల పాటు మంచం దిగలేకపోయింది సుమిత్ర ఒళ్ళు నొప్పుల వల్ల ఈ వారం రోజులు ఇల్లు నడిపే బాధ్యత అంతా పరంధామయ్య గారిదే తాతగారి వెంట వెంటే తిరుగుతూ ఆయనకి ఇంకో రెండు చేతులు అయ్యారు సురేష్ సుష్మ వంట ఇల్లు శుభ్రత సుమిత్రకు సేవ మార్కెట్కు వెళ్ళటం టీవీ చూడటం అన్నీ ముగ్గురు కలిసే తాతగారి పక్క దులిపి వేసేది సుష్మ పూజకు పూలు కోసి తెచ్చిపెట్టేది తాతగారికి కంప్యూటర్లో గేమ్స్ ఆడటం నేర్పేశాడు సురేష్ అన్నమయ్య పాటలు సెల్ లో డౌన్లోడ్ చేసి తాతగారి చెవిలో ఇయర్ ఫోన్ పెట్టి వినమని చెప్పేవాడు రాత్రిలో ముగ్గురి మంచాలు ఒక దగ్గర జరుపుకుని పడుకునేవాళ్ళు మనుమలు నిద్రపోయేదాకా కథలు కబుర్లు చెప్పేవారు బరంధామయ్య గారు సుమిత్రకి నొప్పులు నీరసం తగ్గాయి మాధవరావు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడు ఇంట్లో సుమిత్ర మాత్రం ఉంది స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళారట అంతా ఎంత ఆశ్చర్యం వారం రోజులు నొప్పులు అనీకు నిక్షేపంలో ఉన్న భార్యను చూస్తూ అడిగాడు మాధవరావు అతనికి తెలిసి ఒక్కరోజు నలతగా ఉందని పడుకుని ఎరుగదు సుమిత్ర నూట రెండు జ్వరంలో కూడా స్నానం చేసి వంట చేసిన రోజులు ఉన్నాయి ఏ రాకూడదా కొంటెగా అడిగింది సుమిత్ర టవల్ భుజాన వేసుకుని స్నానానికి వెళ్ళబోతూ మరి నాన్నని రేపు దిగబెట్టి రానా అన్నాడు మాధవరావు సందేహంగా ఏమో నాకేం తెలుసు మీ పిల్లల్ని అడగండి ఒప్పుకుంటే పంపించరండి ఒకంత ధీమాగా చిరునవ్వు నవ్వింది సుమిత్ర నిశ్చింతగా నిట్టూర్చాడు మాధవరావు చూసారా కథ ఎంత హాయిగా ఉందో ముందు ముసలివాళ్ళు అనేదానికి మనతో పాటెందుకో అన్న పిల్లలు తర్వాత తల్లికి జరిగిన ఆ చిన్న ప్రమాదం తర్వాత ఆమె కోలుకోలేని ఆ సమయంలో తాత చేసినటువంటి పనులు తాత కష్టపడిన తీరు తాత వెళ్ళిద్దరినీ చూసుకున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత కథలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత తాత అంటే బాగా ఇష్టపడటం అప్పుడు మనకి తాత ఉండాల్సిందే అని అనే ఉంటారు ఎందుకంటే అంతకంటే వేరేది రాదు వాళ్ళ మధ్య అంత బంధం ఏర్పడింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు